హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే, మనకు ప్రెగ్నెన్సీలో రొటీన్గా చేయించుకోవాల్సిన బ్లడ్ టెస్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి ఏంటంటే పీరియడ్ మిస్ అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తారు. అందులో ఏదైనా డౌట్ ఉంటే అప్పుడు మనకు బ్లడ్ టెస్ట్, సీరం బీటా హెచ్సీజీ చేస్తారు. దాంతోపాటు రొటీన్ యాంటీనేటల్ ప్రొఫైల్ అంటాం. అందులో ఏంటంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్. ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో ఏంటంటే మనకు హెమోగ్లోబిన్ కంటెంట్ ఎలా ఉంది, ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి, ల్యూకోసైట్ కౌంట్ అంటే బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది మనం రూల్ అవుట్ చేసుకుంటాం. ఎస్పెషల్లీ మోస్ట్ ఇంపార్టెంట్, ప్లేట్లెట్ కౌంట్స్ కూడా ఎట్లా ఉన్నాయి అనేది చూస్తాం. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ బ్లడ్ గ్రూపింగ్ అండ్ టైపింగ్. సో బ్లడ్ గ్రూప్ ఏంటంటే, మనకు పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే నో ఇష్యూస్ ఎట్ ఆల్. అదే నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే మాత్రము ఫస్ట్ ఆఫ్ ఆల్ హిమోగ్లోబిన్ లెవెల్ మెయింటైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందే. బికాస్ మనకు నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అంటే అవసరమైనప్పుడు అంత ఈజీగా దొరకదు కాబట్టి యాడిక్వేట్ హిమోగ్లోబిన్ లెవెల్ మెయింటైన్ చేసుకోవాలి. అండ్ దెన్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి హస్బెండ్ది పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే కూడా మనం యాంటీడీ ఇంజెక్షన్స్ ఇస్తాం ప్రెగ్నెన్సీలో. ప్రొఫైలాక్టిక్ యాంటీడీ ప్రొఫైలాక్సిస్ అంటాం. అదేంటంటే అరౌండ్ 28 వీక్స్ అప్పుడు ఒక ఇంజెక్షన్, 32 వీక్స్ అప్పుడు ఇంకోటి యాంటీడీ ఇంజెక్షన్ ఇస్తాం సేఫర్ సైడ్గా. బికాస్ మనకు పొట్టలో ఉన్న బేబీది పాజిటివ్ బ్లడ్ గ్రూపా నెగిటివ్ బ్లడ్ గ్రూపా తెలీదు. సో మదర్కి బేబీకి క్రాస్ ఇంట్రాక్షన్ అవ్వకుండా యాంటీడీ ఇంజెక్షన్ ప్రొఫైలాక్సిస్ లాగా ఇస్తాము. ప్లస్ ఇలా నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఐసీటీ ఇండైరెక్ట్ కోమ్స్ టెస్ట్ కూడా చేస్తాం. అంటే ఆల్రెడీ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, ఎలా ఉంది టైటర్ ఎలా ఉంది అనేది చూసుకుంటాం. ద అదర్ ఇన్వెస్టిగేషన్ ఆర్బీఎస్, అంటే ర్యాండమ్ బ్లడ్ షుగర్. షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయా, అందులో ఏమైనా డౌట్ ఉంది, ఆర్బీఎస్ చాలా ఎక్కువగా ఉంది అన్న వాళ్ళకు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్, ప్లస్ హెచ్బీఏవన్సీ, అంటే మనకు ప్రీవియస్ 3 మంత్స్ నుంచి షుగర్ కంట్రోల్ ఎలా ఉందని చెప్పేది ఆ టెస్ట్. సో ఒకవేళ ఆర్బీఎస్ ఎక్కువగా ఉంటే మాత్రం అవి డీటెయిల్గా ఇవి చూసుకుంటాం. అండ్ అది కాకుండా వైరల్ స్క్రీనింగ్ లైక్ హెచ్ఐవి కానీ, హెచ్పిఎస్ఐజీ, వీడిఆర్ఎల్, హెచ్సివి, హెపటైటిస్కి సంబంధించిన ఈ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేస్తాం. బికాస్ దే ఆర్ నెగిటివ్ ఉంటే ఓకే ఫైన్, వీఆర్ హ్యాపీ. ఒకవేళ పాజిటివ్ ఉంటే కూడా వైరల్ లోడ్ ఎలా ఉందో చూసుకుంటాము. మదర్ నుంచి మళ్ళీ బేబీకి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉందా, మదర్కి ఏమైనా మెడికేషన్ అవసరమా, ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం. దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. అందులో ఏంటంటే యూరిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, పస్సెల్స్ ఏమైనా ఉన్నాయా, బ్యాక్టీరియా ఏమైనా లోడెడ్ ఉందా, ఇవన్నీ కూడా చూసుకుంటాం. సో అలా ఏమి ఇన్ఫెక్షన్ లేదు అంటే ఓకే, ఇన్ కేస్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా దాని తగ్గట్టుగా యాంటీబయాటిక్స్ వాడుకోవాలి, నీళ్ళు ఎక్కువగా తీసుకోండి అని చెప్తాం. ఆక్సిడేట్ క్రిస్టల్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో చూస్తాము. ఇది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టీఎస్ఎచ్, అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇంకోటి థైరాయిడ్ హెచ్ తగ్గులున్నా కానీ ప్రెగ్నెన్సీలో అబ్సల్యూట్ కంట్రోల్ ఉండాల్సిందే. అండ్ ఒకవేళ మరీ ఎక్కువగా ఉంటే ఏంటంటే మనం మెడికేషన్ ఇచ్చేది కంట్రోల్ చేస్తాం. అంటే హైపర్ థైరాయిడిజం ఏమైనా ఉందా, హైపోథైరాయిడిజం ఏమైనా ఉందా చూసి దాని తగ్గరగా కరెక్షన్ చేసుకోవాల్సిందే. అదే ఒకవేళ మనం ట్రీట్మెంట్స్ ఏదైనా తీసుకోకపోతే దాని ఎఫెక్ట్ బేబీ పైన పడి వాళ్ళ బేబీ బ్రెయిన్ గ్రోత్ పైన, వాళ్ళ హైట్ పైన, క్రెటినిజం అంటాం, ఇవన్నీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్స్ ద రీజన్ వై వీ చెక్ ఫర్ టీఎస్ఎచ్, థైరాయిడ్ హార్మోన్. అండ్ దెన్ రుబెల్లా, రుబెల్లా కూడా ఏంటంటే మనకు బాడీలో ఆల్రెడీ ఇమ్యునైజ్డ్ అయిందా లేదా అనేది రుబెల్లా యాంటీబాడీస్ చెక్ చేసుకుంటాము. సో దట్ బేబీకి ఇమ్యూనిటీ పరంగా ఓకేనా, లేదంటే మనం ఏమైనా వ్యాక్సిన్స్ ఏమైనా అవసరమా ప్రెగ్నెన్సీలో అనేది రూల్ అవుట్ చేసుకుంటాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి ఏంటంటే యాంటీనిటల్ ప్రొఫైల్లో కంప్లీట్ బ్లడ్ పిక్చర్, బ్లడ్ గ్రూపింగ్ అండ్ టైపింగ్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, వైరల్ స్క్రీనింగ్, థైరాయిడ్ అండ్ మనకు ప్రెగ్నెన్సీలో అంటే లైక్ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఏంటంటే డబుల్ మార్కర్ స్క్రీనింగ్ అంటాం. అంటే కొన్ని జెనెటిక్ టెస్ట్ అనేది రూల్ అవుట్ చేసుకోవచ్చు. అదే సెకండ్ ట్రైమిస్టర్లో ఎన్టీ స్కాన్తో పాటుగా ఏంటంటే డబుల్ మార్కర్ అండ్ సమ్టైమ్స్ అరౌండ్ 16 to 18 వీక్స్ అప్పుడు ట్రిపుల్ మార్కర్ స్క్రీనింగ్ కూడా చేస్తాం. ఇవి ఏంటంటే మనకు ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఏదైనా డౌన్ సిండ్రోమ్ బేబీ ఉన్నా, ఏదైనా జెనెటిక్ డిజార్డర్స్ ఉన్నా కానీ అవి చేస్తాము. అండ్ యాజ్ అ రొటీన్ కూడా ఇప్పుడు డబుల్ మార్కర్ అండ్ ట్రిపుల్ మార్కర్ మనం చేస్తున్నాం. బికాస్ ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా మనకంటే ఫర్ ద ఫస్ట్ టైం డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ ఎస్పెషలీ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్, అంటే ఎల్డర్లీ లేడీస్ మోర్ దెన్ 35 ఇయర్స్, అలా ఉన్న వాళ్ళకి కూడా జెనెటిక్ సిండ్రోమ్స్ అనేది చాలా కామన్. సో వీళ్ళకి మాత్రము మనము డబుల్ మార్కర్ స్క్రీనింగ్ అని, ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్ అండ్ ఈవెన్ ట్రిపుల్ మార్కర్ స్క్రీనింగ్ కూడా చేస్తాం. సో ఇవన్నీ ఏంటంటే మనకు రొటీన్ బ్లడ్ టెస్ట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అండ్ ఒకవేళ ఇన్ కేస్ థైరాయిడ్ ఏమైనా ఉంటే ఏంటంటే మళ్ళీ రీచెక్ చేస్తాం. ఎవ్రీ 2 to 3 మంత్స్ మధ్యలో ఒకసారి రీచెక్ చేసుకొని మనం వేసుకుంటున్న డోస్ సరిపోతుందా లేదా అనేది అడ్జస్ట్మెంట్ కోసం చేస్తాం. అండ్ అగైన్ అరౌండ్ 28 to 32 వీక్స్ అప్పుడు ఏంటంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, షుగర్స్ ఎట్లా ఉన్నాయి అనేది చూసుకుంటాం. షుగర్ ఏంటంటే స్పెసిఫిక్ టెస్ట్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, అది కూడా అరౌండ్ 20 to 24 వీక్స్ మధ్యలో చేస్తాం. ఈ టెస్ట్ ఏంటంటే జస్ట్ రొటీన్, అంటే సింపుల్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఆర్బీఎస్ లాగా కాకుండా గ్లూకోజ్ డ్రింక్ ఇచ్చి చేస్తాం. ఇందులో ఏంటంటే మనకు ప్రెగ్నెంట్ పేషెంట్కి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉందా లేదా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవడానికి. సో ఇది ఎలా అంటే ఫాస్టింగ్లో ఒక శాంపుల్ ఇమ్మంటాము, దాని తర్వాత 75 గ్రామ్స్ గ్లూకోజ్ డ్రింక్ ఇస్తాం. ఆ డ్రింక్ తీసుకున్నాక 2 అవర్స్ తర్వాత సెకండ్ శాంపుల్. సో ఇట్స్ లైక్ ఫాస్టింగ్ ఏంటంటే మనకు లెస్ దాన్ లైక్ యూనో లెస్ దాన్ 110, 100 to 110 మధ్యలో ఉన్నా ఓకే,
టూ అవర్స్ పోస్ట్ గ్లూకోజ్ ఏంటంటే లెస్ దెన్ 140 ఉండాలి, అది నార్మల్ రిపోర్ట్. దానికంటే ఏమైనా ఎక్కువగా ఉంటే మాత్రం అగైన్ వీ నీడ్ టు సీ స్ట్రిక్ట్ డయాబెటిక్ డైట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసి మళ్ళీ రీచెక్ చేసుకుంటాం అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఇవన్నీ ఏంటంటే మనకు రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.